Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Addanga dorikipoyina Pithani arrest tappada. ESI aushadhala konugolalo jarigina 100 kotla akramallo maji mantri Pithani Satyanarayana ayana kumarudu Venkata Sureshla perlo bayataku vachina vishayam telisinde. Aithe modatlo adantha rajakeya kutrenani tamo party maramani cheppadantone ila chesarani టీడీపీ నేతల ద్వారా ఎదురుదాడి చేయించిన ఈ తండ్రి కుమారులు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్కు అప్లై చేయడం గమనార్హం. అయితే కోర్టు బెయిల్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే ఈ కుంభకోణం కేసులో పీతని సత్యనారాయణ హస్తం ఉందా లేదా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ తాజాగా ఈ కేసును విచారిస్తున్న ఏసీపీ అధికారులు ఓ నివేదికను వెల్లడించారు. దీనిలో పీతని సత్యనారాయణ కుమారుడి హస్తం స్పష్టంగా ఉందనే విషయం తెలుస్తోంది. వెంకట సురేష్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా నొక్కేశారన్న సందేహాలు వినిపిస్తున్నాయి. రేటు కాంట్రాక్ట్లో లేని ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయడమే కాదు, ఎక్కువ రేటుకు తీసుకోవాలని సిఫార్సు చేశారు. మాజీ మంత్రి కొడుకు చేసిన ఈ వ్యవహారాలను ఈఎస్ఐ అధికారులు కొంతమంది ఏకరువు పెట్టారు. మాజీ మంత్రి పీతని సత్యనారాయణ కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారని, వాటి ఆధారంగా స్లిప్పు రాసిచ్చాక మళ్లీ ఫోన్లు చేసేవారని, స్లిప్పులను తర్వాత చించేయమని ఒత్తిడి చేసేవారని కూడా వీరు తెలిపారు. ఇక మాజీ మంత్రి పీతని సత్యనారాయణ కొడుకు సిఫార్సు చేసిన వాటిలో రేటు కాంట్రాక్ట్లో లేని సంస్థలే ఉండడం గమనార్హం. 2016లో తయారైన ఈ మందులు 2019 ఆగస్టుతో ఎక్స్పైరీ అవుతాయన్న ఉద్దేశంతో ఆదరబాదరగా సరఫరా చేశారు. ఈ మందులను తిరుమల మెడికల్ ఏజెన్సీ సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీ అధినేత కార్తీక్ జైల్లో ఉన్నారు. 2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆసుపత్రులకు సరఫరా చేసిన మందులు నాసిరకమైనవని తిరుపతి డ్రగ్ ఇన్స్పెక్టర్ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్కు పంపడంతో పీతని సత్యనారాయణ ఒత్తిళ్ల మేరకు డైరెక్టర్ చర్యలు తీసుకోలేదు. తిరుమల ఏజెన్సీస్ విజయవాడలోని భవానీపురంలో ఓ అపార్ట్మెంట్ చిరునామా ఇచ్చారు. పోలీసుల విచారణలో ఆ చిరునామాలో ఇలాంటి ఏజెన్సీనే లేదని తేలింది. మాత్రలు నాసిరకమని తేలిన మరుసటి రోజునే ఆ చిరునామా ఇంటికి నోటీస్ అతికించగా ఎవరూ స్పందించలేదు. సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టకపోవడంతో పీతని సత్యనారాయణ స్వయాన ఏజెన్సీని కాపాడేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం విషయం బయటపడడంతో ఇక పీతాని కుమారుడు కూడా ఊచలు లెక్కించాల్సిందేనని అంటున్నారు విశ్లేషకులు. అదే సమయంలో పీతాని ఈ కేసు నుంచి బయటపడేందుకు అవసరమైతే పార్టీ మారేందుకు కూడా రెడీ అవుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఆయన కొద్ది రోజులుగా తన ఇంట్లో వరుసగా బీసీ సంఘాల నేతలతో సమావేశం అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో తనకు దారులు మూసుకుపోయడంతో బీసీ కులాలన్నింటినీ సమీకరించి తన సత్తా చాటి మరీ పార్టీ మారితే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. అయితే వైసీపీలో కూడా ఇప్పుడు పీతని సత్యనారాయణ కోసమే అన్నట్లుగా ఓ సీటు కూడా ఖాళీ అవుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్టీ వదిలించుకోవాలని చూస్తుండటంతో ఆయన బయటకు వెళితే పీతాని పార్టీలోకి వస్తే బీసీ కోటాలో నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పగ్గాలు ఇవ్వాలని చూస్తోందట. మరి పీతాని సత్యనారాయణ ఈ గండంలో కూరుకుపోతారా లేదా పార్టీ మారి సేఫ్ అవుతారా అన్నది చూడాలి.